హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ సన్షా రెడ్డి. ఈరోజు మా మరిది ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. సో అది ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేసాము, అవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు. ఎంగేజ్మెంట్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నారు. వాళ్ళ ఊరు జనగాం దగ్గర ఉందన్నమాట. సో అందుకనే హైదరాబాద్ నుంచి మేము అందరం వెళ్తున్నాము జనగాంకి. మార్నింగ్ ఎట్ అరౌండ్ లైక్ 8కి అలా స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ టైం కదా, వెదర్ అంతా ప్లెజెంట్గా ఉంది. సో మీరు అక్కడ చూస్తే పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి భువనగిరి ఫోర్ట్ ఉంటుంది. దానిపైన చాలా బాగుంటుందంట ఫోర్ట్ అంతా కూడా. మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం తాజా టిఫిన్స్ దగ్గర ఆగాము వరంగల్ హైవేలో. టేస్ట్ అయితే యావరేజ్ అనిపించింది వెన్ కంపేర్డ్ టు హైదరాబాద్ బ్రాంచెస్తో. ఇక్కడ అందరు వేరే కజిన్స్, మా విలేజ్ వాళ్ళందరూ వస్తున్నారు వేరే కార్లలో, అందుకని ఇక్కడ ఆగేసి వాళ్ళందరినీ మీట్ అయ్యి అందరు మళ్ళీ కలుపుకొని వెళ్తామన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాక మాకు అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. ఎప్పుడు ఊరు వెళ్ళాలని చెప్పినా, ఏ టైమింగ్స్లో స్టార్ట్ అయిపోయినా మళ్ళీ ఇక్కడ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మాత్రం ఒక ప్లేస్ దగ్గర ఆగి మళ్ళీ కలుపుకొని అలా వెళ్తాము. సో ఇదంతా కిడ్స్ గ్యాంగ్. ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. సో చర్చ్లో ఫస్ట్ మాస్ జరుగుతుందన్నమాట, వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తారు, తర్వాత ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ చర్చ్ అయితే చాలా బాగుంది అండ్ సరౌండింగ్స్ కూడా ఎక్కువ ప్లేస్ ఉంది, మొత్తం అంతా పీస్ఫుల్గా ఉంది. పూజ అయిపోగానే విడిదింటికి అయితే తీసుకెళ్లారు ఫస్ట్. వీళ్ళందరూ అయాంచ్ వాళ్ళ తాత వాళ్ళు. సో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఒక లుక్ వేసేయండి మా చుట్టాల వాళ్ళందరినీ. ఇలా పెళ్లి కొడుకుని ఊరికి అలా ఆట పట్టించాము. తర్వాత వచ్చిన గెస్ట్లందరికీ ఇలా పసుపు అయితే రాశారు వాళ్ళు. ఎంగేజ్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పేసి కొంచెం కూల్ డ్రింక్స్, స్నాక్స్ అయితే ఇచ్చారు అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందని. ఇక్కడ చూడొచ్చు కజిన్స్ అందరూ ఒక బ్యాచ్గా, ఆంటీస్ అందరూ ఒక కూర్చొని ముచ్చట్లు పెట్టడము అండ్ మా బ్యాచ్ ఇక్కడ ఉన్నారు. సో ఇట్లా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మేము ఏదైతే అమ్మాయి కోసం తీసుకొచ్చిన చీరలు, పూలు, పండ్లు బ్లెస్ చేస్తున్నారు. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ తీసుకొని వచ్చిన వస్తువులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను శ్రేయాభిలాషుల క్రమంలో పాలు పంచుకోబోతు. తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. స్టేజ్ దగ్గర ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేశారు ఎంగేజ్మెంట్ కోసం. మరి ఈ నిశ్చితార్థము మీ తల్లిదండ్రులకు ఇష్టపూర్వకమని మీకు తెలుసా? సో ఫస్ట్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయికి బట్టలు పెట్టారు అండ్ తర్వాత అబ్బాయికి సంబంధించిన పిన్ని బాబాయ్ వచ్చేసి అమ్మాయికి కూడా చీరలు అవన్నీ పెడుతున్నాము. ఇప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఏవైతే బట్టలు పెట్టారో అవి మార్చుకోవడానికి అయితే వెళ్తున్నారు. అలా వెళ్ళినప్పుడు కొంచెం టైం ఉంటుంది కాబట్టి అమ్మాయి వాళ్ళ కజిన్స్ వచ్చేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. చాలా మంచిగా ఎంటర్టైన్ చేశారు ఈ గర్ల్స్. మంచి ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ తీసుకున్నారు. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను వీడియోలో. ఇప్పుడు మా కజిన్స్ వేస్తున్నారు అబ్బాయి తరఫు నుంచి, శ్రేయా అండ్ ఆశ్రిత్. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు అన్నమాట. చాలా యాక్టివ్గా ఉంటారు ఇద్దరు. సో ఇప్పుడు వచ్చేసి మా గర్ల్స్ గ్యాంగ్. సో ఓన్లీ ఆ ఫస్ట్ లైన్ల వరకే డ్యాన్స్ వచ్చు, ఆ వెనకాల వాళ్ళకి రాదు. సో ఏదో అలా ముందు వాళ్ళని చూస్తూ అట్లా మేనేజ్ చేస్తున్నాము. కానీ సూపర్ ఫన్ ఉండే, మాకు ఏది వచ్చినా రాకపోయినా ఎక్కడా తగ్గొద్దు అబ్బాయి తరఫులో అని చెప్పేసి ఇంకా మా టాలెంట్ని చూపించుకోవాలని చెప్పేసి ఎదురు చేశాము. వీళ్ళు వచ్చేసి మా ఎవర్ గ్రీన్ కప్పుల్, చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. కాస్ట్యూమ్ అన్నీ చేంజ్ చేసుకొని మా అమ్మాయి అబ్బాయి అయితే వచ్చారు స్టేజ్ మీదకి. ఇలా స్టేజ్ మీదకి రాగానే మేము ఏదో జోక్స్ వేస్తే సో వాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేక ఫుల్ సిగ్గుపడుతున్నారు. అక్కడ కోరుతున్నామని ప్రకటించబోతుండగా ప్రభు మరి శ్రీకాంత్ సూత్రమైనటువంటి ఈ కానుకలు జీవితకాలం అంతా గుర్తుంచుకొని
తమ జీవితాల్లో అత్యంత విలువైనటువంటి ఈ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది కదా, ఓపెన్ స్మైల్ మాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు వచ్చేసి అబ్బాయి వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ అన్నయ్య. ఇంకా మిగతాయి మేము తీసుకొచ్చిన వస్తువులన్నీ ఇంటి ఆడపిల్లలు అమ్మాయికి పెడుతున్నారు. ఇది వచ్చేసి మా గ్యాంగ్, ఇంకా కొందరు కూడా మిస్ అయిపోయారు. సో మేము ఎక్కడున్న ఫన్ అన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది వచ్చేసి బాయ్స్ గ్యాంగ్ అన్నమాట. వాళ్ళందరూ ఎట్లా ఫ్రెండ్గా ఉంటాము, సో వాళ్ళ వైఫ్స్ అందరం కూడా కలిసే ఉంటాము. ఆల్మోస్ట్ ఆల్ అందరు సిటీలో ఉండడం వలన ఎప్పుడైనా ఇట్లా ఫంక్షన్స్కైనా పార్టీస్కైనా పండగలకైనా వెళ్తాము, అందరం వెళ్ళి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వస్తాము. నలుగురు కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చో ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అస్సలు వదులుకోకండి. ఇక్కడ మా ఫోటో సెషన్ అయితే జరుగుతుంది. సో అమ్మాయిలకి ఎక్కడ కెమెరా ఉంటే అక్కడే ఉంటాం కదా. చాలామంది వీడియోస్లో అయితే మిస్ అయిపోయారు, కొంచెం తెలియని ఊరు కదా, సో ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. మా లేడీస్ అందరం కూడా ఒక పిక్చర్ అయితే తీసుకుంటున్నాము. స్క్రీన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా, అండ్ కలర్ఫుల్గా కూడా. ఇది వచ్చేసి కోడళ్ళ బ్యాచ్ అన్నమాట ఆ విలేజ్కి. సో ఆ పెళ్లి కూతురు శృతి కూడా మాలో జాయిన్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్న తర్వాత లంచ్కి అయితే వెళ్ళాము. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. తర్వాత మాకు అందరికీ వాయినం అయితే ఇచ్చారు. సో ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కపుల్స్కి ఫోటోషూట్ అన్నమాట. పాపం వాళ్ళు ఫుడ్ తినేసరికి ఈవినింగ్ 4:30 అట్లా అయింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శృతి అండ్ శ్రీకాంత్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మర్తికి అండ్ మా చెల్లికి ఉంటాయని ఆశిస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.